वेलकम टू हर्षिनी फूड नैन मी शांति इवा चूडबो रेसीपी रायल स्पेषल रागी संकटि क्विग कुकर चूदा मुझे दाने कोसम टी ग्लास रईस वाटी शुभ्रा वाश्कोनी ग्लास रईस की 3 ग्लास वाटर वेसको हाफ एन अवर पाबी रईस मन 3-4 रिजल्ट वेदा कुकर् मेत कुकाली ఈ లోపల మనం ఒక కప్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆర్గానిక్ రాగి ఫ్లోర్ యూస్ చేస్తున్నాను ఈ రాగి ఫ్లోర్ లో ఒక 2.5 కప్స్ వాటర్ వేసుకొని బాగా ఉండల లేకుండా మిక్స్ చేసుకోవాలి రాగులు చాలా హెల్తీ కదండి ఇలా రాగి సంకటిని మన వీక్లీ వన్స్ మన ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల మన బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇప్పుడు దీంట్లోని ఒక టీ స్పూన్ salt ని వేసుకొని ఎక్కడ ఉండల అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నేను రైస్ లో salt ఏం వేయట్లేదు మొత్తం salt దీంట్లోనే వేసి మిక్స్ చేస్తున్నాను ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మన రైస్ కుక్ అయ్యిందేమో చూద్దాం ఒక 4 విజిల్స్ వస్తే రైస్ అనేది పర్ఫెక్ట్ గా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వేడి మీదే ఒక పప్పు గుత్తితో గాని లేకపోతే ఒక గరిటెతో గాని చక్కగా ఎక్కడ పులుకు అనేది లేకుండా మ్యాష్ చేసుకోవాలి ఇలా వేడి మీదే మ్యాష్ చేయటం వల్ల మనకి రాగి సంకట అనేది సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇలా మ్యాష్ చేసుకున్నాక దీన్ని మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి దీంట్లో మనం ముందుగా కలిపి ఉంచుకున్న రాగి మిక్స్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక 5 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి త్వరగానే దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు మనం రాగి సంకటిపై మూత పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం ఇలా చేయటం వల్ల రాగి ఫ్లోర్ అనేది మనకి చక్కగా మగ్గిపోతుంది 1 నిమిషం తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే రాగి సంకటి అనేది చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పలక అనేది లేకుండా చక్కగా మరొకసారి ఇలా మ్యాష్ చేసుకుందాం ఇప్పుడు చక్కగా మనకి రాగి సంకటి అనేది రెడీ అయిపోయింది ఇలా అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే మనం దీంట్లో ఒక స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఒకసారి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని వేడి మీదే కొంచెం తడి చేయి చేసుకొని ముద్దల్లా చేసుకోవచ్చు లేకపోతే ఇంకా ఈజీ మెథడ్ లో ఒక గిన్నెకి ఇలా నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో ఈ రాగి సంకటిని వేసుకుందాం ఇలా వేసుకున్న ఈ రాగి సంకటిని ఒక ప్లేట్ మీద ఫ్లిప్ చేసుకుంటే మనకి రాగి ముద్ద రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా హెల్తీగా టేస్టీగా మనకి రాగి సంకట రెడీ అయిపోయింది కదా దీన్ని మీరు ఏదైనా వెజ్ కర్రీ నాటుకోడి పులుసు లేకపోతే నాన్ వెజ్ కర్రీతో కూడా వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్